ఓకే హరే కృష్ణ అండి అందరికి. సో మనం 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 26వ అధ్యాయంలో మొత్తం 3వ స్కందం 26వ అధ్యాయంలో ఉన్నాము. 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 16వ శ్లోకం నుంచి చూద్దాం. అయితే మొత్తం 24 అంశాల గురించి చెప్పటం అనేది స్టార్ట్ చేశారు కపిల భగవానుడు దేవహూతికి. సో సో ఏ విధంగా ఇంద్రియాలని ఏ విధంగా ఒకటి నుంచి ఒకటి ఏ విధంగా భేదపరుస్తూ మనము తెలుసుకోవచ్చు, అంటే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క రకమైనటువంటి కర్మను చేస్తుంది, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రకమైనటువంటి అధిష్టాన దేవత అనేది ఉండడం అనేది జరిగింది. కాబట్టి వాటిని ఆ ఇంద్రియాల యొక్క కర్మల ద్వారా వాటిని మనము భేదపరచవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈరోజు నెక్స్ట్ ఇంకా ఇంకొకటి, ఇవన్నీను సుగుణ బ్రహ్మముగా భావించబడును, ఇక కాలముగా తెలియబడు వాటి తెలియబడు వాటి కలయిక అంశము 25వ తత్వముగా పరిగణించబడినది. అంటే ఇప్పుడు మొత్తం 24 తత్వాల గురించి చెప్పుకున్నాం. 24 తత్వాల గురించి చెప్పుకున్నప్పుడు ఏమిటండి, 5 పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, రసేంద్రియాలు, స్పర్శేంద్రియాలు, దృశ్యేంద్రియాలు, ఘ్రాణేంద్రియాలు, అవన్నీ కలిపి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం కలిపి 10 ఇంద్రియాలు ప్లస్ 5 పంచభూతాలు, మొత్తం 15 అక్కడికి. తర్వాత మనసు, బుద్ధి, అహంకారం, ఓకే, అక్కడికి 18. ఇంకా ఏం చెప్పారండి, ఇంకా అవి కాక చిత్తము 19, ఇంకా ఏం చెప్పారండి మొత్తం 24లో, 5 స్థూల తత్వాలు అంటే స్థూల సూక్ష్మ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 28 అంతఃకరణాలు 4, 4 అంతఃకరణాలు ప్రభుజీ ప్లస్ అంటే ఎగ్జాంపుల్ శ్రవణేంద్రియాలు అట్లాంటివి ప్రభుజీ. ఒక అంటే తత్వాలు 5 స్థూల తత్వాలు అంటే పంచభూతాలు, ఓకే, 5 సూక్ష్మ తత్వాలు అంటే గంధం, రసం, రసగంధ, అంటే ఈ ఏదైతే ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి ఏదైతే కర్మలు ఉంటాయో అవి. అంటే ఇప్పుడు 5 స్థూల తత్వాలు, 5 సూక్ష్మ తత్వాలు, అంటే ఇప్పుడు స్థూల తత్వాలు 5 వచ్చేసి భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, ఓకే, ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క లక్షణం అనేది ఉంది. ఓకే, ఈ లక్షణం వచ్చేసి ఇప్పుడు భూమి ఉందనుకోండి, అది వాసన, ఆ విధంగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం అనేది ఉంది, అవి సూక్ష్మ లక్షణాలు, సూక్ష్మ తత్వాలు అవి కాక 4 అంతఃకరణలు. 4 అంతఃకరణలు అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఓకే, ఇవి 4. ఇవి కాక 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నీ కలిపి 24 తత్వాలు. ఇక్కడ 25వ తత్వంగా పరిగణింపబడేటువంటి దాన్ని ఇంకొక దాన్ని పరిచయం చేస్తున్నారు ఇక్కడ. అంటే అది యాక్చువల్ గా అది ఒక తత్వం లాగా మనం అనుకోము, కానీ అది కూడా ఒక మూలమైనటువంటి అంశమే. భౌతిక లోకంలో దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి దాన్ని 25వ తత్వంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అది ఏమిటి అంటే కాలము, భూత, భవిష్యత్, వర్తమాన కాలము అనేటువంటిది ఓన్లీ భౌతిక లోకం మీద మాత్రమే దాని యొక్క పరిమాణం అనేది ఉంటుంది. కాబట్టి అది దాన్ని మనము దాన్ని కూడా మనం 25వ తత్వంగా పరిగణిస్తాం అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారో ఈ రోజు నుంచి చూద్దాం. ప్రభావం పౌరుషం ప్రాహుః, ప్రభావం పౌరుషం ప్రాహుః, కాలమేకేయతో భయం, కాలమేకేయతో భయం, అహంకార విమూఢస్య, అహంకార విమూఢస్య, కర్తుః ప్రకృతిమీయుషః, కర్తుః ప్రకృతిమీయుషః. భగవానుని ప్రభావము కాలరూపమున అనుభూతమగుచుండును, ప్రకృతి సంపర్కము కలిగినటువంటి మోహగ్రస్తుడకు జీవుని విద్యాహంకారము కారణమున అది మృత్యుభయమును కలుగజేయును.
భగవంతుడి యొక్క ప్రభావం కాల రూపంలో మన మీద పనిచేస్తుంది. కాలం ఏం చేస్తుందండి, మొత్తాన్ని కూడా కాలంలో నశింపజేస్తుంది అనమాట. సో కాలంలో ఎలాంటిదైనా సరే, ఎంత గొప్ప కన్స్ట్రక్షన్ అయినా సరే, లేకపోతే ఎంత గొప్పగా మనం ఏది తయారు చేసినా సరే, అది కాలంలో కొంత సమయం మాత్రమే అది ఉంటుంది. అది కాలము దాన్ని నాశనం అనేది చేస్తుంది అనమాట. సో ఈ కాల రూపంలో భగవంతుడు మన యొక్క మిథ్యాహంకారాన్ని తొలగిస్తున్నారు అనమాట. అంటే నా భౌతిక శరీరానికి సంబంధించింది మొత్తం శాశ్వతము అని అనుకునేటువంటి భావాన్ని తొలగించేస్తుంది కాలం. జీవునికి అంటే భౌతికమైనటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయం మనకి దేని వల్ల తెలుస్తుంది అంటే కాలం వల్ల తెలుస్తుంది అనమాట. జీవునికి మృత్యుమయము దేహాత్మ భావనకు విద్యాహంకారం వల్లనే కలుగుతున్నది. ప్రతి ఒక్కరికి మృత్యు అన్న భయమే, కానీ ఆత్మకు మృత్యువు లేదు. కేవలం దేహాత్మ భావన కారణంనే ఈ మృత్యు భయము కలుగుతున్నది. అంటే ఎవరెవరికైతే మృత్యువు పట్ల భయం ఉంటుందో వాళ్ళు దేహాత్మ భావనలో ఉన్నట్లు, అంటే ఈ శరీరమే నేను అనుకునేటువంటి భావనలో ఉన్నట్లు అనమాట. యాక్చువల్గా మృత్యువు అనేటువంటిది ఆత్మకు కాదు, మృత్యువు అనేటువంటిది ఓన్లీ శరీరానికే. మనం కనుక ఒకవేళ ఆత్మస్థాయిలో ఉంటే మృత్యువుకి మనం భయపడం. అందుకనే భక్తులు ఎప్పుడు కూడా మృత్యువు అంటే భయపడరు. వాళ్ళు మృత్యువు కోసం, మృత్యు ఉంటేనే వాళ్ళకి ఇంకా సంతోషం, ఎందుకంటే ముక్తిని సాధించవచ్చు, ఈ భౌతిక లోకాన్ని వదిలేయచ్చు అనేటువంటి ఆనందం. కానీ ఆత్మకు మృత్యువు లేదు, కేవలం దేహాత్మ భావన కారణమే ఈ మృత్యు భయము కలుగుతున్నది. ఈ విషయమునే శ్రీమద్ భాగవతమునందు భయం ద్వితీయాభినివేశిత నివేశిత స్యాత్ అని తెలపబడినది. ఇచ్చట ద్వితీయ అనున్నది అనాత్మను సూచించును. భౌతిక పదార్థము ఆత్మ నుండి సృజింపబడును కనుక అది ఆత్మ యొక్క గౌణ వ్యక్తీకరణమై ఉన్నది. భౌతిక తత్వములు భగవాను చే సృజింపబడినట్లుగా దేహము కూడా ఆత్మభావ ఆత్మ వలన కలిగినట్టిదై ఉన్నది. కనుకనే దేహము ద్వితీయ అని పిలువబడింది. ఈ రెండవ తత్వము నందు తాదాత్మ్యము చెందినవాడు మృత్యు భయమును కలిగి ఉండును. తాను దేహము కాదు అని పూర్తిగా విశ్వసించినప్పుడు మృత్యు భయము అనే ప్రశ్నయే ఉదయించదు. ఏలైనా ఆత్మకు ఎన్నడను రావులేదు. అంటే ఏదైతే శరీరం ఉందో అది ఆత్మ యొక్క గౌణ వ్యక్తీకరణము, అంటే భౌతికమైనటువంటిది ఏదైతే ఉందో అది గౌణ వ్యక్తీకరణమై ఉన్నది. అంటే ఈ భౌతిక తత్వాలు కూడా భగవంతుడితోటే సృజింపబడ్డాయి. అయితే ఆత్మే లేకపోతే ఈ శరీరం కూడా సృజింపబడి మీనింగ్ లేదు. కాబట్టి శరీరానికి కూడా కారణం ఆత్మే. ఆ భావంలో ఆ శరీరానికి ఆ ఆత్మ అనేటువంటి ఫీలింగ్ని, అంటే ఈ శరీరము ఈ ఆత్మే అనేటువంటి భావంలో మనం ఉంటాం. దాన్ని అందుకనే దాన్ని గౌణ వ్యక్తీకరణ, ఆత్మ యొక్క గౌణ వ్యక్తీకరణ భౌతికమైనటువంటి శరీరం అనమాట. అందుకనే దేహాన్ని రెండవ గౌణము అని పిలువబడుతుంది. అయితే ఈ తత్వం ఏదైతే ఉందో, అంటే ఈ శరీరమే నేను అనుకోవడం అనమాట, అందులో తాదాత్మ్యం చెంది ఉండడం, అంటే ఆ శరీరమే నేను అని అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది ఉన్నవాడే మృత్యు అంటే భయపడతాడు అని చెప్తున్నాడు. ఆ తత్వాన్ని పూర్తిగా నమ్మిన వాడు, అంటే ఈ శరీరం నేను కాదు అనేటువంటి విషయాన్ని నమ్మినటువంటి వాడు ఈ మృత్యువు అనేటువంటి విషయానికి భయపడడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆత్మకి ఎప్పుడు చావులేదు కాబట్టి. ఆత్మ భక్తి యోగపు కర్మలలో నెలకొనినచో మనుషుడు జన్మ మృత్యువుల నుండి పూర్తిగా విడిపడగలడు. భౌతిక దేహము నుండి పూర్తి స్వాతంత్ర్యమే అతని తదుపరి స్థితి. మృత్యు భయము అన్నది కాలం యొక్క కర్మయే. అది దేవదేవుని ప్రభావమును సూచించును. అనగా కాలము సర్వ వినాశకరమైనది. సృష్టింపబడినది ఏదైనను నశించి విలయం ఉందియే తీరును. అది ఏ కాల ప్రభావము. కాలము భగవాను యొక్క ప్రాతినిధ్యము. భగవానునికి శరణము నొందమని అది మనకు గుర్తు చేయించుండదు. కాల రూపమున భగవానుడు ప్రతి బద్ధజీవునితోనూ సంభాషించుచుండు. తనకు ఎవరేనీ శరణు వచ్చినచో జన్మ మృత్యువులు ఎట్టి సమస్య ఉండబోదు అని ఆ దేవదేవుడు భగవద్గీత ఎందు పలికారు. కనుకనే కాలమును మనము ఎదుట నిలిచి ఉన్నటువంటి భగవానుగా పరిగణించవలెను. ఈ విషయమే రాఘవ శ్లోకమును మరింతగా వివరించబడింది. అంటే కాలము భగవంతుని యొక్క
స్వరూపము అని మనం భావించాలి. ఎందుకంటే భగవంతుడు కాల రూపంలోనే ఈ భౌతిక ప్రకృతిలో ప్రభావితాన్ని చూపిస్తున్నారు, కాలంలో అంతా కూడా నశింప చేస్తున్నారు. ఈ ఈ భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా కాలంలో నశించిపోతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు మనం మనకు ఉన్నటువంటి మిథ్యాహంకారం తొలగిపోతుంది. కానీ మనకి మనకంటే ముందున్న వాళ్ళు, మనకంటే తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ చనిపోయినా కానీ ఎవరూ శాశ్వతంగా ఉండరు అనేటువంటి విషయాన్ని మనం ఇంకా ఇప్పటికీ యాక్సెప్ట్ చేయం. సో మనం ఇంకా ఏమనుకుంటాం అంటే ఇంకా ఇది నాది, లేకపోతే ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను, ఇంకా 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 ఏదో చెయ్యాలి భౌతికంగా అనేటువంటి భావనలోనే ఉంటాం అన్నమాట. కాకపోతే అది కూడా నశిస్తుంది అనేటువంటి, అంటే మన ముందు వాళ్ళు పోయారు అంటే మనం కూడా పోతాము అనేటువంటి భావనలో కనుక మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం మిథ్యాహంకారం అనేది తొలగిపోతుంది. ఇంకొకటి, ఎప్పుడైతే మనం భక్తి యోగం నిర్వహిస్తామో, అంటే మన యొక్క కర్మలన్నీ కూడా మన ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలన్నీ కూడా భక్తి యోగంలో ఉంటాయో, అప్పుడు మళ్ళీ ఈ కాల ప్రభావానికి లోను కానటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాము. అప్పుడు కాల ప్రభావానికి లోను కాని స్థితి అంటే మళ్ళీ మనకి జన్మ మృత్యు అనేటువంటి రాదు అని చెప్తున్నారు. అంటే భక్తి యోగం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ చెప్పారనమాట, ఈ కాల ప్రభావం లేకుండా మనం మనల్ని చేస్తుంది అని. ప్రకృతేర్గుణసామ్యస్య నిర్విశేషస్య మానవీ చేష్టాయుతః స భగవాన్ కాల ఇత్యుపలక్షితః. ఓ మనుతనయ, ప్రియమైన జనని, నేను వివరించినట్లుగా కాలము భగవద్ రూపమే, నిర్విశేషము అవ్యక్తమునైనటువంటి ప్రకృతి ప్రేరణ ఫలితముగా అతని వలనే సృష్టి ఆరంభమవును. మనుతనయ అంటే ఎవరండి? మను కూతురు. మను కూతురు. మను పేరేంటండి? స్వయం ప్రథమ మనువు, మొదటి మనువు స్వయంభూ మనువు. సో స్వయంభూ మనువు కూతురు అయినటువంటి దేవహూతిని ఉద్దేశించి ఆయన కొడుకు కపిల భగవానుడు చెప్తున్నారు. ఏమంటున్నారు? మనుతనయ, ప్రియమైన జనని, నేను ఏ విధంగా అయితే చెప్పానో కాలము అనేటువంటిది భగవంతుడి యొక్క స్వరూపమే, అంటే భగవంతుడి యొక్క నిరాకార రూపం ఏదైతే ఉందో అది కాలం. భగవంతుడి యొక్క నిరాకార రూపాన్ని మనం ఇంకా బ్రహ్మజ్యోతిగా కూడా మనం చెప్తాము. అలానే భగవంతుడి యొక్క నిరాకార రూపం కాలము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ కాలం అనేటువంటిది ఉంది, అందుకనే మనకి భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది ఉంది. సో కాలం యొక్క ప్రభావంతో మనల్ని ప్రకృతి మనల్ని నశింపచేస్తుంది. అయితే ఈ అవ్యక్తమైనటువంటి కనిపించినటువంటి ప్రకృతి ప్రేరణ ఫలితముగా అతని వలనే సృష్టి ఆరంభమగును, అంటే ఈ కాలం యొక్క ప్రభావంతోనే సృష్టి అనేది మొదలవుతుంది అని చెప్తారు. ప్రకృతి యొక్క అవ్యక్త స్థితి అంటే ఏంటండి? కనిపించినటువంటి ప్రకృతిని ఏమంటారు అనుకున్నాం ఇంతకు ముందు? ప్రధానము. ఓకే, ప్రకృతి యొక్క అవ్యక్త స్థితి ప్రధానము ఇక్కడ వివరించబడుతున్నది. అవ్యక్తమగు ప్రకృతి పురుషుని దృష్టిచే క్షుభితమైనప్పుడు పలు రీతులు వ్యక్తమగుట ఆరంభించును అని కపిలుడు పలుకుచున్నాడు. ఆ విధముగు క్షోభకు కలుగు ఆ విధముగు క్షోభము కలుగక పూర్వము ప్రకృతి త్రిగుణ సంపర్కము లేకుండా నిర్విశేష స్థితిలో ఉండేది. అనగా దేవదేవుని సంపర్కము లేనిదే ప్రకృతి ఏ విధముగు వ్యక్తీకరణలు కావించజాలదు. ఈ విషయము భగవద్గీత యందు చక్కగా వివరించబడినది. ప్రకృతి ఫలములకు దేవదేవుడే కారణం, అతని సంపర్కము లేనిదే ప్రకృతి దేన్ని కూడా సృజించజాలదు. అంటే ఈ ప్రకృతిలో మనం సృజింపబడాలి అంటే ముందు త్రిగుణాలు అనేటువంటి ప్రకృతిలో కలవాలి. సో ఈ త్రిగుణాల కలయికతోటి ఉన్నటువంటి ప్రకృతి ఒకటైతే, త్రిగుణాల కలయిక లేకుండా ఉన్నటువంటి ప్రకృతి అది అవ్యక్త ప్రకృతి అంటారు అన్నమాట. సో ఈ అవ్యక్త ప్రకృతి అంటే కనిపించినటువంటి ప్రకృతి ఏదైతే ఉందంటే, ఇప్పుడు మొదట కాల ప్రభావంతో ప్రకృతి అనేది స్టార్ట్ అవుతుంది. అయితే భగవంతుడు ఈ ప్రకృతిని ఎప్పుడైతే యాక్టివ్ చేస్తారో, అంటే చైతన్యం తీసుకొస్తారో, అప్పుడు ఈ ప్రకృతిలోకి త్రిగుణాలు అనేటువంటివి వస్తాయి. త్రిగుణాల ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట.
సో దాన్ని ఆ త్రిగుణాల కలయిక లేకుండగా ఉన్నటువంటి అవ్యక్త ప్రకృతి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానము అని అంటారు. ఎప్పుడైతే త్రిగుణాలతో కలిసిపోతుందో అప్పుడు ఆ ప్రకృతి మనకి వ్యక్తమయ్యేటువంటి ప్రకృతిగా మారుతుంది. అందులో చేతనం అనేది వస్తుంది అన్నమాట. అది కూడా భగవంతుడి యొక్క ప్రేరణతోటే జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ విషయమును గూర్చి చైతన్య చరితామృతమునందు కూడా ఒక చక్కని ఉదాహరణము వసగబడినది. మేక గొంతుకపై గల తిత్తులను పాల తిత్తులను అని పోలి ఉన్నను, పాలను మాత్రం వసగజాలవు. అదే విధముగా భౌతిక శాస్త్రజ్ఞునికి ప్రకృతి పరమాద్భుతముగా వర్తించినట్లు గోచరించినను, కాలము అని క్షోభ కారకుడు అంటే భగవానుని ప్రాతినిధ్యం లేనిదే నిజమునకు అది ఆ రీతి వర్తింపజాలదు. ప్రకృతి యొక్క నిర్విశేష స్థితిని కాలతత్వము క్షుభితము కావించినప్పుడు అది వివిధములకు వ్యక్తీకరణములను కావించటం ఆరంభించును. ఏది ఏమైనను చరమముగా దేవదేవుడే సృష్టికి కారణము అని చెప్పబడు. పురుషునిచే బీజ ప్రధానము కావించబడినదే స్త్రీ సంతానము కనలేనట్లుగా దేవదేవునిచే కాలరూపమున బీజ ప్రధానము కావింపబడినదే భౌతిక ప్రకృతి దేనిని కూడా సృజింపజాలదు లేదా వ్యక్తీకరింపజాలదు. అంటే ఈ భౌతిక ప్రకృతి కాల ప్రభావం లేకపోతే సృజించడం అనేది జరగదు. అదే బీజ ప్రధానం చేయటము. అది భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క నిరాకార ప్రాతినిధ్యం కాలము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ అంటే నిర్విశేష అంటే కనిపించినటువంటిది అనమాట, అంటే నిరాకారం అనమాట. సో ఏదైతే నిరాకారం ఉందో అది కాలము. అది ఎప్పుడైతే అంటే భగవంతుడు కారణంగానే ఈ కాలం యొక్క ప్రభావంతో ప్రకృతిలో బీజ ప్రధానం అనేది జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతః పురుష రూపేణ కాల రూపేణ యో బహి సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మ మాయయా ప్రభుజీ నిర్విశేష అంటే ఇక్కడ ప్రధానమే కదా ప్రభుజీ, ప్రకృతి యొక్క నిర్విశేష స్థితి కాలతత్వ ప్రధానమే కదా, నిర్విశేష స్థితి అంటే కాదా, అంతే కదా ప్రభుజీ. భగవానుడు తన ఆత్మమాయ ద్వారా అంతరమున పరమాత్మునిగాను బాహ్యమున కాలరూపమునుగాను కాలరూపమును నెలకొని ఈ వివిధ తత్వములను సమన్వయము కావించుచుండును. అంటే ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు ఇందులో అంటే కాలరూపంలో బాహ్యంగా, అంతరంలో పరమాత్మ రూపంలో అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉండి ఈ తత్వాలన్నింటినీ కూడా సమన్వయం చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. హృదయమందు భగవానుడు పరమాత్ముని రూపమున వసించును అని ఇచ్చట తెలపబడింది. ఈ విషయం భగవద్గీత యందును తెలపబడింది. జీవాత్మతో పాటుగా పరమాత్ముడు వసించుచు సాక్షి మాత్రుడిగా వర్తించుచుండును. ఇది వేదవాంగ్మయమునందును ధృవపరచబడింది. రెండు పక్షులు దేహము అనిడి ఒకే వృక్షముపై కూర్చుని ఉన్నవి, అదొకటి సాక్షిగా వర్తించుచుండ వేరొకటి వృక్ష ఫలములను ఆరగించుచున్నది. జీవమునంది జీవదేహమందు విరాజిల్లుచుండు ఈ పురుషుడు పరమాత్ముడు. భగవద్గీత యందును ఉపద్రష్టగను అంటే సాక్షిగను మరియు అనుమంతగను అంటే అనుజ్ఞనిచ్చు అధికారిగను వర్ణింపబడినాడు. అంటే ఈ శ్లోకంలో కపిల భగవానుడు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే అంతరంలో పరమాత్మ రూపంలో భగవానుడు ఉన్నారు, బాహ్యంలో పరమాత్మ కాలరూపంలో ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి కాలము అనేటువంటిది భగవంతుడి యొక్క స్వరూపము, భగవంతుడుగానే మనం భావించాలి. అదొకటి. రెండవది, ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ద్రోపరుస్తున్నారు అనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్నే చెప్పారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమిటి అది అంటే పరమాత్మ మన యొక్క శరీరంలోనే ఆత్మతో పాటుగా నివసిస్తున్నారు. ఏదైతే ఆత్మ చేస్తున్నటువంటి కర్మలు ఉంటాయో ఈ భౌతిక శరీరంతో వాటన్నిటికీ కూడా సాక్షిలాగా పరమాత్మ ఉన్నారు. ఒక సాక్షిగానే లేరు, ఆత్మ చెయ్యాలి అనుకుంటున్నటువంటి ప్రతి పనికి కూడా ఆమోదం తెలియజేస్తూ పరమాత్మ రూపంలో సాక్షిగా నిలబడి ఉన్నారనమాట. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి దానికి కూడా అనుజ్ఞనిచ్చేటువంటిది పరమాత్మే. ఆయన యొక్క ఆర్డర్ లేకుండా, ఆయన యొక్క అనుజ్ఞ లేకుండా మనం కూడా ఏమీ కర్మలు చేయలేము. భగవానుడు బాహ్యశక్తి చే వసగబడినటువంటి ప్రత్యేక దేహమునందలి సుఖ దుఃఖముల యందు బద్ధ జీవుడు సతమతమవుచుండగా పరమాత్ముడు మాత్రం అతనికి భిన్నముగా నెలకొని ఉండు.
భగవద్గీత యందు అతడు మహేశ్వరునిగా వర్ణింపబడెను. అతడు పరమాత్ముడే కాని జీవాత్ముడు కాడు. జీవుని కర్మలకు అనుజ్ఞను వసుముటకై అతడు జీవాత్మ చెంతనే ఆసీనుడై ఉండును. ప్రకృతిపై ఆధిపత్యము వహించుటకు బద్ధ జీవుడు ఈ భౌతిక జగమునకు అరుదెంచును. కానీ భగవద్ అనుమతి లేనిదే ఎవ్వరను ఏదీను చేయజాలరు. కనుక సాక్షిగను అనుమంతగను అతడు జీవుని చెంత వసించును. అతడు భోక్త కూడా అయి ఉన్నాడు. బద్ధ జీవునికి అతడే పోషణమును రక్షణమును గూర్చును. ఎవరైతే బద్ధ జీవులు ఉన్నారో, అంటే బద్ధ జీవులు అంటే మనం అందరం కూడా, ఈ భౌతిక లోకంలోకి వచ్చింది ఈ భౌతిక ప్రకృతిని అనుభవించడానికి. మనం ఈ భౌతిక లోకంలో మనం మన భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి, అవన్నీ తీర్చుకోవడానికి సాక్షిలా నిలబడి మనకి అనుమతిని ఇస్తూ మన ఆత్మ పక్కనే కూర్చుని ఉన్నారనమాట పరమాత్మ. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ పరమాత్మ పక్కనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటుందో, అప్పుడు ఆత్మ ఈ భౌతిక ప్రపంచం వైపు చూడటం మానేసి పరమాత్మ వైపు చూడటం మొదలుపెట్టింది. సో ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు పరమాత్మ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది. అలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఒకవేళ మనం కనుక అలా ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం తీసుకోలేదనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకపోతే మనం భౌతికంగానే ఉండిపోతాం, బద్ధ జీవులుగానే ఉండిపోతాం అనమాట. అందుకనే పరమాత్మ వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఎప్పుడు వీడు నా వైపు చూసి నేను కోరుకున్న విధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని. అప్పటి వరకు సాక్షిగా నిలబడి వాడు చెయ్యాలి అనుకున్నటువంటి ప్రతి పనికి చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది అనమాట. జీవుడు సహజముగా తన అంశ అయినటువంటి కారణమున భగవానుడు జీవుల యెడ పరమ అనురాగమును కలిగి ఉన్నాడు. అంటే తండ్రి కొడుకు మీద ఉన్నటువంటి అనురాగం. మనకి ఇష్టం లేని పని కొడుకు చేస్తున్నా కానీ వద్దు అని చెప్పినా వినకపోయినా కానీ మనం వాడి వాడికి అందులో ఆనందం వస్తుంది అని అంటే సరే అంటాం అనమాట. ఆ విధంగా పరమాత్మ కూడా జీవుడు చెయ్యాలి అనుకున్నటువంటి పని ఇష్టం లేకపోయినా సరే జీవుడి ఆనందం కోసం సరే అంటారనమాట. కానీ దురదృష్టవశాత్తు జీవుడు మాయచే మోహితుడైనప్పుడు భగవానుడితో తనకు గల నిత్య సంబంధమును మరచు అయినను అతడు తన సహజ స్థితిని తిరిగి గుర్తునెరిగినంతనే ముక్తుడగును. ఈ విధముగా తన తటస్థ స్థితి ద్వారా బద్ధ జీవుడు సూక్ష్మము స్వతంత్రమును ప్రదర్శించుచుండును. కోరినచో అతడు భగవాను మరచి ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించుటకు మిథ్యాహంకారంతో భౌతిక జగమునకు రావచ్చును. లేనిచో భగవత్ సేవోన్ముఖుడు కావచ్చును. అంటే ఇప్పుడు ఈ జీవుడిని తటస్థ శక్తి అంటారు అనమాట, భగవంతుడి యొక్క తటస్థ శక్తి అని అంటారు. ఎందుకు అంటే వాడు భౌతికమైనటువంటి విషయాల మీదకైనా వెళ్ళొచ్చు, లేదు అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీదకైనా వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆత్మ భగవంతుడు కనుక మర్చిపోతే, పక్కనే ఉన్నటువంటి పరమాత్మ వైపు కనుక చూడకపోతే, ఆ ఆత్మ చేసేటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి కర్మ కూడా భౌతికమైనటువంటి కర్మగా ఉంటుంది. అంటే భౌతిక ప్రపంచం వైపుకే చూస్తుంది, భౌతిక ప్రకృతిని అనుభవించాలి అని అనుకుంటుండు, భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి విషయాన్ని జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఇలా అయినా ఉండవచ్చు ఆత్మ, లేదు అంటే పరమాత్మ నా పక్కనే ఉన్నాడు, పరమాత్మతోటి నాకేదో రిలేషన్ ఉంది, పరమాత్మ నాకేదో ఆజ్ఞని ఇస్తున్నాడు, ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను తీసుకుని దాన్ని పనిచేయాలి, ఆ ప్రకారంగానే నా యొక్క కర్మలు ఉండాలి అని ఎప్పుడైతే భగవంతుడి వైపు చూడటం మొదలు పెడతాడో, పరమాత్మ వైపు చూడటం మొదలు పెడతాడో, అప్పుడు వాడి కర్మలన్నీ కూడా ఆధ్యాత్మిక కర్మలు అవుతాయి. అప్పుడు వాడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాడు అనమాట. అంటే అందుకనే రెండు మార్గాలు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి అనేటువంటిది ఆత్మ డిసైడ్ చేసుకోవచ్చు. అది సూక్ష్మమైనటువంటి స్వతంత్రం అనేటువంటిది ఆత్మకి ఇవ్వబడింది అనమాట, ఎటు వెళ్ళాలి అనేటువంటిది. అందుకనే ఆత్మని తటస్థ శక్తి అని అంటారు. తటస్థ అని ఎందుకు అంటారంటే తటము అంటే ఒడ్డు. సో ఒడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి నీళ్ళలోకైనా దూకొచ్చు, లేదంటే ఒడ్డు నుంచి బయటికైనా రావచ్చు అనమాట. సో ఈ రెండిట్లో ఏ మార్గం తీసుకోవాల్సింది, ఈ యొక్క జీవుడికి ఇవ్వబడినటువంటి స్వతంత్రం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. జీవుడికి ఈ స్వతంత్రము వసగబడింది. జీవుడు తన ముఖమును భగవానుడి వైపునకు మళ్లించినంతనే అతని బద్ధ జీవనము ముగిసి జీవితము సఫలము కాగలదు. కానీ తన స్వతంత్రమును దుర్వినియోగపరుచుకున్న ద్వారా అతడు భౌతిక అస్తిత్వమును ప్రవేశించును. అయినను శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడు అనగా పరమాత్ముని రూపమును బద్ధ జీవునితో సదా నిలిచియుండును. భౌతిక దేహము వలన సుఖించుట గాని దుఃఖించుట గాని అతని కార్యము కాదు. కేవలం అనుమంతగాను సాక్షిగాను ఆ జీవునితో పాటు నిలిచియుడును. ఆ విధముగా జీవుడు తన శుభాశుభ కర్మలను కలిగిన తగినటువంటి ఫలములను పొందగలడు. మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనం పరమాత్మ వైపు చూస్తామో అప్పుడు మనం ముక్తి పదానికి వెళ్తాము.
ఒకవేళ అలా వెళ్ళకపోతే మన పక్కనే ఉన్నటువంటి పరమాత్మ మనల్ని చూస్తూ ఉంటారు. దాని ఉద్దేశం శరీరంలో మరి పరమాత్మ ఉండాల్సిన దానికి పర్పస్ ఏంటి? ఆత్మ ఉంటే సరిపోతుంది కదా, పరమాత్మ కూడా ఎందుకు శరీరంలో ఉన్నారు ఆత్మతో పాటు అని అంటే, శరీరంతో పాటు ఆత్మ భోగిస్తున్నట్టు పరమాత్మ కూడా భోగించడం కోసం కాదు, పరమాత్మ ఆత్మని తన వైపు చూడడం కోసం ఎదురు చూస్తుంది. తర్వాత ఆ ఆత్మ కోరికలను తీర్చడం కోసం పరమాత్మ అనుమతిని ఇస్తుంది, తర్వాత సాక్షిగా నిలబడుతుంది. సో ఈ ఇది చేయడం కోసం ఎందుకు సాక్షిగా నిలబడాలి, ఎందుకు సాక్షిగా నిలబడాలి అని అంటే, ఈ ఆత్మ ఈ భౌతిక శరీరంలో ఉండి తను చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ కూడా రేపు పొద్దున మంచో చెడో దానికి తగినటువంటి శరీరాన్ని ఇవ్వాలి, దానికి తగినటువంటి శిక్షణ ఇవ్వాలి, లేకపోతే మంచిని ఇవ్వాలి. సో అవన్నీ కూడా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు సాక్షిగా చూసి వాళ్ళకి తగినటువంటి జీవితాన్ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదంటే ఈ జన్మలో అయినా సరే వాళ్ళకి తగినటువంటి ఆ కర్మలకి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. బద్ధజీవుని దేహమునకు ఆవల భగవానుడు కాలరూపమున విలసితుడై ఉండును. మరి భగవంతుడి యొక్క ఇంకొక రూపం కాలము అని చెప్పుకున్నాం కదండి. దేహంలో ఉన్నటువంటి పరమాత్ముడు గురించి ఇప్పుడు చెప్పారు. దేహానికి బయట ఉన్నటువంటి ఇంకొక రూపం భగవానుడిది కాలము, కాలరూపంలో విలసితమై ఉండను. సాంఖ్యతత్వమును అనుసరించి 24 తత్వములు కలవు. ఆ చతుర్వింశతి తత్వములు అంటే 24 తత్వములు ఇదివరకే వివరించబడినవి, కాలముతో కలిపి అవి 25 కాగలవు. కొందరు తత్వవేత్తల అభిప్రాయమును అనుసరించి భగవానుడితో కలిపి తత్వముల సంఖ్య 26గా అయినవి. అంటే ఇందులో భగవంతుణ్ణి మనం చేర్చలేదు, 25 తత్వాలలో భగవంతుని చేర్చ అంటే ఇప్పుడు యాక్చువల్గా 24 తత్వాలే సాంఖ్య తత్వాన్ని అనుసరించి ఉన్నాయి. అయితే మనం ఇంకొక తత్వాన్ని కనుక యాడ్ చేస్తే, కాలాన్ని కూడా కనుక ఒక తత్వంగా యాడ్ చేస్తే 25 తత్వాలు అయితే, ఇంకా కొంతమంది శాస్త్రజ్ఞులు కొంతమంది తత్వవేత్తలు అభిప్రాయాలను ఏం చెప్తారంటే భగవంతుని కూడా ఒక తత్వం లాగా యాడ్ చేసి 26 తత్వాలు అని చెప్తారు. దైవాక్షుభిత ధర్మిణ ధర్మిణ్యాం కాలమే భగవంతుడు కదా ప్రభుజీ, మళ్ళీ భగవంతుడిని మరి తత్వవేత్తలు కలపడం ఏంటి ప్రభుజీ? మరి తత్వవేత్తలు ఏదో ఒక తత్వాన్ని సృష్టించకపోతే వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఉండదు. ఓకే ఓకే, తత్వవేత్తలు ఉన్నదే అందుకు కాలమే భగవానుడి స్వరూపము అని చెప్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, కాలం కాక భగవంతుడు వేరు అని చెప్తారు. దైవాక్షుభిత ధర్మిణ్యాం దైవాక్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరఃపుమాన్ స్వస్యాం యోనౌ పరఃపుమాన్ ఆదత్త వీర్యం సాసూత ఆదత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం మహత్తత్వం హిరణ్మయం. ప్రకృతి యందు భగవానుడు తన వీర్యమును ఉంచిన పిదప అది మహతత్వమును అంటే హిరణ్మయము అని తెలియబడినది సృజించును. బద్ధజీవులు గతులచే క్షుభితమైనప్పుడు ప్రకృతి యందు ఇది సంభవించును. అంటే ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతిని ఏ విధంగా ఆయన ఈ భౌతిక ప్రకృతిలోకి జీవుడు ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. సో బీజ రూపంలో ప్రకృతిలో భగవంతుడు మనల్ని అందరినీ ఉంచుతున్నారు వీర్యంగా. ఎప్పుడైతే ఈ బీజ ఈ వీర్యాన్ని ఉంచుతున్నారో అప్పుడు మహతత్వం అనేది సృజింపబడినట్లు. అంటే ఈ మహతత్వం అంటే ఏంటండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మహతత్వం అంటే మహతత్వం నుంచే ఈ భౌతిక ప్రకృతి అనేది వస్తుంది అన్నమాట. సో మహతత్వం మహతత్వం అనేటువంటిది దాంట్లోకి మనం మళ్ళీ భౌతిక ప్రకృతి ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడు మళ్ళీ మహతత్వంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ మహతత్వము సృజింపబడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ మొత్తం ఈ భౌతిక ప్రకృతి మొత్తాన్ని కలిపి మహతత్వము అని అనొచ్చు అన్నమాట. బద్ధజీవుల గతులచే క్షుభితమైనప్పుడు ప్రకృతి యందు ఇది సంభవించును. భౌతిక ప్రకృతి యందు బీజ ప్రధానమును గూర్చి భగవద్గీత యందును వివరించబడినది. ప్రకృతి యొక్క ప్రధాన భాగము మహతత్వము అంటే సమస్త వైవిధ్యాలకు మూలము, ప్రధానమనియు బ్రహ్మని బ్రహ్మమనియు పిలవబడు ఈ భౌతిక ప్రకృతి భాగము దేవదేవునిచే వీర్యవంతము కాబడి పలు రకములకు జీవులను సృజించును. అంటే భగవంతుడి వల్ల జీవుల్ని సృజించే బాధ్యత ఈ మహతత్వం తీసుకుంటుంది
ఈ మహతత్వం అనేది ప్రకృతిలో ప్రధానమైనటువంటి భాగము, దాన్ని బ్రహ్మము అని కూడా అంటారు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక స్వభావపు వికృత ప్రతిబింబమైనటువంటి కారణమున ఈ సందర్భమున ప్రకృతి బ్రహ్మ అని పిలవబడినది. సో ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మనం ఏదైతే ఉన్నామో అదే అద్దంలో కూడా మనం కనిపిస్తాం కదా. సో అద్దంలో కనిపించే వాడిని కూడా మనం మన పేరుతోనే పిలుస్తాం. అలానే ఆధ్యాత్మిక ప్రకృతికి వికృతి భౌతిక ప్రకృతి, కాబట్టి దీన్ని కూడా బ్రహ్మము అని అనడం అనేది జరిగింది. జీవులు ఆధ్యాత్మిక ప్రకృతికి చెందినవారు అని విష్ణు పురాణమునందు వివరించబడిన భగవత్ శక్తి ఆధ్యాత్మికమైన తటస్థ శక్తియే అయినప్పటికీ జీవులు కూడా ఆధ్యాత్మికతకు చెందినట్టు వారే. జీవులు ఆధ్యాత్మికమే కానిచో దేవదేవునిచే బీజ ప్రధానము అనే విషయమే సంగతమయ్యేది కాదు. ఆధ్యాత్మికము కానిదాని ఎందు భగవానుడు బీజ ప్రధానము చేయబోడు, కానీ పరమపురుషుడు తన వీర్యమును ప్రకృతి నుంచును అని ఇతర చెప్పబడినది. అనగా జీవులు స్వభావరీత్యా ఆధ్యాత్మికమే. అంటే ఇప్పుడు జీవులు అంటే ఇప్పుడు భగవంతుడు వీర్య రూపంలో ప్రకృతిలో ఉంచేది ఎవరిని అంటే జీవుల్ని, అంటే భగవంతుడితోటి సంబంధం ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమే. మరి మనల్ని కూడా ప్రకృతిలో ఉంచుతున్నారు అంటే భగవంతుడి నుంచి మనం వస్తున్నాం కాబట్టి మనం కూడా భగవంతుడి లాగానే ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళమే. కాకపోతే మనము తటస్థ శక్తులు, అందుకనే మనకి భౌతిక లోకంలో ఉండిపోవాలా ఆధ్యాత్మిక లోకంలో ఉండిపోవాలా అనేటువంటి విషయానికి మనకి ఆ స్వతంత్రం ఏదైతే ఉందో, మనకి ఇవ్వబడినటువంటి సూక్ష్మ స్వతంత్రం ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుంది అన్నమాట. కానీ స్వతహాగా ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికము అని చెప్తున్నారు. బీజ ప్రధానము పిమ్మట ప్రకృతి వారిని మహాజీవుని అంటే బ్రహ్మదేవుడు మొదలుగా అల్పజీవి యొక్క చీమ వరకు గల వివిధ రకములుగా సృష్టించును. అంటే బ్రహ్మదేవుడితో సహా బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు భగవంతుడు చేసినటువంటి బీజ ప్రధానంతో జరుగుతున్నారు అని చెప్తున్నారు. భగవద్గీత యందు ప్రకృతి సర్వయోనిషు అని స్పష్టముగా పేర్కొనబడింది. అనగా దేవతలు, మానవులు, జంతువులు, పక్షులు, పశువులు వంటి సర్వవిధ జీవజాతులకు ప్రకృతియే తల్లి, భగవానుడే బీజ ప్రధాతయకు తండ్రి. తండ్రియే జీవమును వసగినను తల్లి శిశువునకు దేహమును వసుగుట సాధారణముగా అనుభవమునందున్నట్టుది. బీజము తండ్రి చేతనే వసగబడిన దేహము మాత్రం తల్లి గర్భమునందు పెరుగును. అదే విధముగా జీవులందరూ ప్రకృతి గర్భమున బీజ రూపమునందు ఉంచబడినను దేహము మాత్రం ప్రకృతి చేతనే వసగబడి జీవ వివిధ జాతుల యందు రూపముల యందు ఉత్పన్నమగును. చతుర్వింశతి తత్వములు అంతః ప్రక్రియచే జీవ లక్షణములు వ్యక్తమగును అనే సిద్ధాంతము ఇచ్చట బలపరచబడుట లేదు. జీవశక్తి భగవాను నుండియే వేరుగా వచ్చుచున్నది, అది పూర్తిగా ఆధ్యాత్మికమైనది. అంటే మనం ఏదైతే జీవులు ఉన్నారో ఈ జీవులు భగవంతుడి నుంచే వస్తున్నారు. ఏ విధంగా అయితే పురుషుడు ఏ విధంగా అయితే వీర్య దానంతో జన్మనిస్తున్నాడో, కానీ తల్లి మాత్రం శరీరం ఇస్తుంది, కానీ బీజం మాత్రం తండ్రి. సో ఆ విధంగానే ఈ జీవులని మాత్రం భగవంతుడే బీజ రూపంలో ఉంచుతున్నారు, కానీ ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది శరీరాన్ని ఇస్తుంది అన్నమాట. సో శరీరాన్ని ఇచ్చినంత మాత్రం శరీరాన్ని ఇచ్చినటువంటిదే సృష్టికర్త అయిపోతుంది. కాబట్టి సో తండ్రి లేకుండగా అంటే బీజ ప్రధానం జరగకుండా ఆ జీవుడు శరీరాన్ని పొందడం కూడా సాధ్యం కాదు. కాబట్టి జీవుని ఆధ్యాత్మికము అని చెప్తున్నారు. భగవంతుడి ద్వారా వస్తుంది కాబట్టి అది ఆధ్యాత్మికము, ప్రకృతి ద్వారా వచ్చినటువంటిది భౌతికం. విజ్ఞాన శాస్త్రం ఎంతగా వృద్ధి చెందినో జీవమును మాత్రం సృజించలేదు. జీవశక్తి ఆధ్యాత్మిక జగత్తు నుండియే వచ్చును, భౌతిక తత్వముల అంతః ప్రక్రియతో దానికి ఎట్టి సంబంధము లేదు. అంటే ప్రకృతిలో తయారయ్యేటువంటి శరీరం ఏదైతే ఉందో అది వేరు, భగవంతుడి ద్వారా బీజ ప్రదానం చేయబడినటువంటి జీవం ఏదైతే ఉందో అది వేరు. సో ఆ జీవాన్ని ఎంత సైంటిస్టులు అయినా సరే సృష్టించలేరు. కావాలంటే శరీరాన్ని సృష్టించగలరేమో, కానీ వాళ్ళ యొక్క శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాస్త్రజ్ఞులు వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి శరీరాన్ని సృష్టించగలుగుతారేమో, కానీ ఆ శరీరంలో జీవాన్ని మాత్రం తీసుకురాలేరు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నటువంటి జీవం మాత్రం ఆధ్యాత్మిక లోకం నుంచి రావాల్సిందే.
విశ్వమాత్మ గతం వ్యంజన్. భూతస్థో జగదంకురః. తేజసాపి భక్తివ్రం. ఆత్మ ప్రస్వాపనం తమః. సమస్త విశ్వములను తన యందు దాల్చినది జగద్వ్యక్తీకరణమునకు మూలమును ప్రళయ సమయమున నశింపనది అవు తేజోమయ మహతత్వము. ఆ విధముగా వైవిధ్యమును ప్రకటించిన పిదప ప్రళయ సమయమున తేజమును కప్పివేసిన అంధకారమును మింగివేయును. ఇప్పుడైతే ఈ మహతత్వం చైతన్యాన్ని పొందుతుందో అప్పుడు మహతత్వం చైతన్యాన్ని పొందడానికంటే ముందు ఉన్నటువంటి ఏదైతే అంధకారం ఉందో అదంతా కూడా తొలగిపోతుంది అని. భగవానుడు నిత్యుడు, ఆనందమయుడు, జ్ఞానపూర్ణుడు అయినందున అతని వివిధ శక్తులు సైతము నిర్ధారణ స్థితిలో నిత్య విలసితమై ఉండరు. కనుకనే మహతత్వము సృజింపబడినప్పుడు అది మిథ్యాహంకారమును సృజించి విలయ సమయమున భౌతిక జగత్తును ఆవరించినటి అంధకారమును మింగివేసను. ఈ విషయమును ఇట్లు వివరించవచ్చును. అంధకారము చే కప్పబడి మనుషుడు రాత్రి సమయమునందు అచేతనముగా ఉండవచ్చును. కానీ ఉదయమున మేల్కాంచినంతనే రేయి యొక్క ఆచ్ఛాదనము లేదా నిద్రావస్థ అందరి విస్మృతి తొలగిపోవును. అదే విధముగా ప్రళయము నాటి రాత్రి మిదప మహతత్వము ప్రకటమైనప్పుడు ఆ భౌతిక జగత్తు యొక్క వైవిధ్యమును ప్రదర్శించుటకు తేజము వ్యక్తమగును. అంటే ఎప్పుడైతే ఈ మహతత్వంలో తేజస్సు వస్తుంది, చైతన్యం వస్తుందో అప్పుడు అంధకారం అనేది తొలగిపోతున్నాడు అనమాట. ఏ విధంగా అయితే మనం రాత్రిపూట నిద్రిస్తాం, మనకి చేతనం లేకుండా ఎలా అయితే ఉంటామో, ఎప్పుడైతే పగలు అవగానే సూర్యకాంతి రాగానే ఏ విధంగా అయితే మనకి మెలకు వచ్చి నిద్ర నుంచి బయటకు వచ్చి అంధకారాన్ని ఏ విధంగా అయితే పోగొట్టుకుంటామో ఆ విధంగా మహతత్వం ఎప్పుడైతే వస్తుందో, మహతత్వం ఎప్పుడైతే యాక్టివ్ అయిపోతుందో అప్పుడు ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ప్రళయాంధకారం ఏదైతే ఉందో అదంతా పోతుంది అని. సత్వగుణం స్వచ్ఛం. శాంతం భగవతః పదం. యదాహుర్వాసు దేవాక్యం. చిత్తం తన్మహదాత్మకం. దేవదేవిని ఎరుగుటకు స్వచ్ఛమును శాంతమును అయినటువంటి స్థితియు సాధారణముగా వాసుదేవ అని పిలవబడినది అగు సత్వగుణము మహతత్వమునందు ప్రకటమగును. అంటే ఏదైతే గుణం మనకి భగవంతుని తెలుసుకోవడానికి అవసరమో అది మనకి మహతత్వంలోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ ప్రధానంలోకి త్రిగుణాల యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రధానం అంటే త్రిగుణాల కలయిక లేనటువంటి ప్రకృతి. సో ఆ ప్రధానంలోకి ఎప్పుడైతే త్రిగుణాల కలయిక వచ్చేస్తుందో అప్పుడు అది భౌతిక ప్రకృతిగా మారిపోతుంది. సో దేవదేవుడు తెలుసుకోవడానికి మనకి కావాల్సింది ఏమిటి అంటే సత్వగుణం. సో ఆ సత్వగుణం అనేటువంటిది మహతత్వంలో ప్రకటమవుతుంది అని చెప్తున్నారు. మొదటగా దాన్ని వాసుదేవ అన్నారు. ఆ శాంత స్థితిని వాసుదేవ అంటారు. వాసుదేవ ప్రకటము అంటే దేవదేవుని అవగతము చేసుకునే స్థితి. వాసుదేవ ప్రకటము శుద్ధ సత్వము అని పిలువబడను. శుద్ధ సత్వమునందు ఇతర గుణములు అంటే రజోగుణము తమో గుణము అతిక్రమణం ఉండదు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధుల అనే చతుర్వ్యూహముగా భగవానుడు విస్తరించుటను గురించి వేదవాంగ్మయమున పేర్కొనబడినది. మహతత్వపు పునః ప్రకటమునందు ఈ చతుర్వ్యూహము ప్రకటమగును. అంతరమునందు పరమాత్మునిగా విరాజిల్లియున్నవాడే తొలుత వాసుదేవునిగా విస్తరించును. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, చతుర్వ్యూహం అనేది వస్తుంది అనమాట. చతుర్వ్యూహం ఏమిటి అంటే ఒకటి వాసుదేవుడు, రెండు సంకర్షణుడు, మూడు ప్రద్యుమ్నుడు, నాలుగు అనిరుద్ధుడు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు భగవానుడు కారణోదక సాయి విష్ణువుగా, ప్రథమ పురుషావతారమైనటువంటి కారణోదక సాయి విష్ణువుగా, ద్వితీయ పురుషావతారమైనటువంటి గర్భోదక సాయి విష్ణువుగా, తృతీయ పురుషావతారమైనటువంటి క్షీరోదక సాయి విష్ణువుగా ఆయన
పురుషావతారాలుగా ఆవిర్భవిస్తారు అనేటువంటి విషయం తెలుసుకుందాం. అయితే వీటికి తోడు పురుషావతారాల కంటే ముందు భగవంతుడు శుద్ధ సత్వగుణాన్ని ముందు ఈ ప్రకృతిలోకి పంపించారన్నమాట. ఈ శుద్ధ సత్వగుణం ఏదైతే ఉందంటే అప్పటికి ఈ భౌతికమైనటువంటి ఈ ప్రధానంలోకి త్రిగుణాలు అప్పటికి ఎంటర్ అవ్వలేదు. అయితే మొదటిగా వచ్చినటువంటి సత్వగుణం, ఈ సత్వగుణం ఒక్కటి మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఈ సత్వగుణం రజోగుణం తమోగుణంతో మిక్స్ అవ్వదో అప్పుడు ఆ సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణం అంటారు. సో ఆ సత్వగుణం అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో అది శుద్ధ సత్వగుణం, దాన్ని వాసుదేవ అని అన్నారు. అంటే చతుర్వ్యూహం ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధలో వాసుదేవుడు చతుర్వ్యూహంలో ఒకటి అన్నమాట, అది శుద్ధ సత్వగుణం. వాసుదేవ స్థితి అనున్నది భౌతిక వాంఛల అతిక్రమణ నుండి విడివడి ఉండును. ఆ స్థితి ఎందే మనుషుడు దేవదేవుని అవగతము చేసుకునగలడు. అది భగవద్గీత యందు అద్భుతమగు లక్ష్యము అని వివరించబడింది. ఇది మహతత్వం యొక్క మరి ఒక లక్షణము. రజస్తమో గుణముల కల్మషము నుండి విడివడి ఉన్నందున వాసుదేవ విస్తారము కృష్ణ భక్తి భావనమనియు పిలువబడును. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ సత్వగుణం ఉందో అప్పుడు రజస్తమో గుణాలతో మిశ్రితం అనేది లేదు కాబట్టి అది కృష్ణ భక్తి భావన అని అంటారు అన్నమాట. ఎందుకంటే ఆ శుద్ధ సత్వగుణంలో ఓన్లీ కృష్ణుడు ఉంటారు కాబట్టి. ఇటు స్పష్టమగు అవగాహన స్థితి దేవదేవుని ఎరుగుటకు మనుషునికి తోడ్పడును. వాసుదేవ స్థితి భగవద్గీత యందు క్షేత్రజ్ఞునిగా అంటే క్షేత్రమును ఎరిగినవాడు అని మరియు పరమజ్ఞాతను సూచించును, క్షేత్రజ్ఞునిగా కూడా వివరించబడినది. ఒకనొక దేహమునందు నిలిచియుండి జీవుడు ఆ దేహమును మాత్రమే ఎరిగియుండును. కానీ పరమాత్మ పరమజ్ఞాత వాసుదేవుడు మాత్రం ఒకనొక దేహము మాత్రమే కాక అన్ని దేహముల యొక్క కర్మల క్షేత్రమును ఎరిగియుండును. కనుక శుద్ధ చైతన్యమునందు నెలకొనుట మనుషుడు వాసుదేవుని అర్చించవలెను. నెలకొనుటకు మనుషుడు వాసుదేవుని అర్చించవలెను అంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలి. వాసుదేవుడు అనగా ఒంటరియగు కృష్ణుడు అని భావము. కృష్ణుడు లేదా విష్ణువు ఆంతరంగిక శక్తితో కూడి ఉండక ఒంటరిగా ఉన్నప్పుడు వాసుదేవుడు అని పిలవబడును. ఆంతరంగిక శక్తితో కూడి ఉన్నప్పుడు అతడు ద్వారకాధీశుడు అని పిలవబడును. అనగా శుద్ధ చైతన్యమునందు అంటే కృష్ణ భక్తి భావన యందు పొందుటకు మనుషుడు వాసుదేవుని అర్చింపవలెను. బహుజన్మల పిదపనే జ్ఞానియగు మనుషుడు వాసుదేవుని శరణమునందునని భగవద్గీత యందును వివరించబడినది. కానీ అటువంటి మహాత్ముడు అరుదుగా ఉండును. అంటే మనకి ఇప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనకి శుద్ధ సత్వగుణం అవసరం. మనకి శుద్ధ సత్వగుణం రావాలి అంటే శుద్ధ సత్వగుణానికి ప్రతీక అయినటువంటి వాసుదేవుణ్ణి మనం పూజిస్తాం. సో ఎప్పుడైతే మనం వాసుదేవుణ్ణి పూజిస్తాం, వాసుదేవుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆంతరంగిక శక్తి త్రిగుణాలు లేకుండా ఆంతరంగిక శక్తితో కలిసి ఉండకుండగా ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి కృష్ణ భగవానుడే వాసుదేవుడు. సో ఎప్పుడైతే ఆంతరంగిక శక్తితో కలిసి ఉంటారో అప్పుడు ద్వారకాధీశుడు అన్నమాట శ్రీకృష్ణ భగవాన్. ఆంతరంగిక శక్తి అంటే ఏంటి ప్రభుజీ? అదే అడగబోతున్నాను ప్రభుజీ. ఆంతరంగిక శక్తి అంటే రాధారాణి. ఓకే, ఆంతరంగిక శక్తి అంటే భగవంతుడి యొక్క ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. హాదిని శక్తి అంటారు కదా ప్రభుజీ, హాదిని శక్తి. ఆంతరంగిక శక్తిలో హాదిని శక్తి ఒకటి. హరే కృష్ణ ప్రభుజీ. మిథ్యాహంకారం నుండి బయటపడుటకు మనుషుడు సంకర్షుణ్ణి అర్చింపవలెను. ఇప్పుడు శివుని మాధ్యమమునను సంకర్షుణ్ణి అర్చించవచ్చును. శివుని దేహము చుట్టియుండు సర్పములు సంకర్షుణ్ణి ప్రాతినిధ్యములే. శివుడు సర్వదా సంకర్షుని ధ్యానమున సంలగ్నమై ఉండును. సంకర్షుణ్ణి భక్తుడిగా శివుడు నిజముగా ఆరాధించువాడు మిథ్యాహంకారం నుండి బయటపడును. ఏదైతే భౌతిక తాదాత్మ్యంలో ఉంటారో ఈ తాదాత్మ్యం నుంచి బయటపడాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు సంకర్షుణ్ణి పూజించాలి. సో సంకర్షణుడు అంటే ఇక్కడ శివుడు మాధ్యమంలో కూడా సంకర్షుణ్ణి పూజించవచ్చు అంట. సో ఎందుకంటే శివుడు ఎప్పుడు కూడా ఆయన మెడలోను ఆయన ఒంటి మీద కూడా పాములు ఉంటాయి.
సో ఈ ఈ ఈ సర్పం ఏదైతే ఉందో అది సంకర్షణుడికి ఇదన్నమాట ప్రతీక. సో అందుకనే ఈ సంకర్షణుని పూజించటం అనేటువంటి శివుడి మాధ్యమంలో కనుక జరిగితే మనకున్నటువంటి నిద్యాహంకారం పోతుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే శుద్ధ సత్వగుణంలోకి రావాలి అంటే కృష్ణుడిని పూజించాలి, మనం నిద్యాహంకారం పోవాలి అంటే సంకర్షణుడిని పూజించాలి. అంటే మనకి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ దేనికి ఏది ప్రాతినిధ్యమో తెలుసుకుంటే దాన్ని పూజిస్తే మనం దాన్ని పొందగలుగుతాం అనమాట. శివుడు సర్వదా సంకర్షణుని ధ్యానం సంలగ్నమై ఉండు. సంకర్షణుని భక్తునిగా శివుడు శివుని నిజంగా ఆరాధించువాడు విద్యాహంకారం నుండి బయటపడను. మానసిక క్లేశముల నుండి విడుదలను కోరువాడు అనిరుద్ధుని అర్చించవలను. అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు అనిరుద్ధుని అర్చించాలి. ఈ ప్రయోజనాల కొరకే శాస్త్రములయందు చంద్రుని అర్చనము ఉపదేశించబడింది. అదే విధముగా బుద్ధియందు స్థిరత కొరకై మనుజుడు ప్రద్యుమ్నుని అర్చించవలను. బ్రహ్మదేవుని అర్చనము ద్వారా అతని చేర సాధ్యమగును. ఈ విషయములన్నీను వేదవాంగ్మయంలో వివరించబడింది. స్టేజెస్ అన్నమాట, అర్చనలో స్టేజెస్ అన్నమాట. అంటే మనం ఒక దేవతను అర్చించామనుకోండి, ఆ దేవత యొక్క కరుణ వలన మనం ఆ తరువాత స్థాయికి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఆ దేవతను కూడా అర్చించాం. ఇప్పుడు శివుడి మాధ్యమంలో కనుక మనం సంకర్షణుని అర్చిస్తే మన యొక్క విద్యాహంకారం తొలగి ఆ తర్వాత మనం కృష్ణుని అర్చించే స్థాయికి వెళ్తాం. కృష్ణుని అర్చించే స్థాయికి వెళ్ళాము అని అంటే శుద్ధ సత్వగుణంలోకి, శుద్ధ సత్వగుణాన్ని పొందడానికి కృష్ణుడు మాత్రమే మనకి వరం ఇవ్వగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో జన్మల తర్వాత మాత్రమే ఎవరైనా సరే కృష్ణుడికి సరెండర్ అవుతారు. సో అంటే కృష్ణుడిని పూజించే స్థాయి రావాలి అని అంటే ముందు మనం ఈ ఈ భౌతికమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దాటుకొని కృష్ణుని పూజించే స్థాయికి వెళ్ళాలన్నమాట. అంటే కొంతమంది దేవతలను పూజిస్తూ ఉంటారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తూ ఉంటారు, బ్రహ్మను పూజిస్తూ ఉంటారు. అంటే ఇవన్నింటిని స్థాయిని దాటినప్పుడు అంటే ఆ దేవతల యొక్క కరుణ కూడా మన మీద ఉన్నప్పుడు ఆ పూజలో కనుక మనకి మనం పరిపూర్ణత పొందినప్పుడు అప్పుడు మనం ఆ నెక్స్ట్ స్థాయికి వెళ్తాం అన్నమాట. సో అప్పుడు మనం శుద్ధ సత్వగుణం పొందేటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాం. అప్పుడు అది కృష్ణుని పూజించే స్థితి అన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు వాసుదేవుని పూజించడం అనేది అన్నిటికంటే పైన ఉన్నటువంటి స్థాయి అన్నమాట. స్వచ్ఛత్వమవికారిత్యం యథాపాం ప్రకృతిః పరా మహతత్వపు ప్రకటము పిమ్మట ఈ లక్షణములన్నీను ఏకమారుగా ప్రకటము కాగలవు. భూమితో సంపర్కమునొందక పూర్వము సహజ స్థితి యందు జలము స్వచ్ఛమును మధురమును నిశ్చలమును అయ్యున్నట్లు పూర్తి శాంతత్వము స్వచ్ఛత అని అవికారత్వము అనేవి విశుద్ధ చైతన్యపు స్వాభావిక లక్షణములై ఉన్నవి. అని ఈ విశుద్ధ చైతన్యం అనేటువంటిది ఎప్పుడైతే స్వాభావిక లక్షణాన్ని ఎప్పుడు కోల్పోతుంది అని అంటే ఎప్పుడైతే మిగిలినటువంటి గుణాలతోటి కలుషితం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అది తన స్వభావాన్ని కోల్పోతుంది, విశుద్ధ చైతన్యం స్వభావం కోల్పోతుంది. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. ఏ విధంగా అయితే నీళ్లు భూమిని తాకక ముందు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో ఎప్పుడైతే ఆ మట్టిని తాకుతుందో అది మలినం కలిసిపోయినటువంటి కల్మషంలో కలిసిపోయినట్లు ఏ విధంగా మారుతుందో ఆ విధంగా అన్నమాట. ఈ మహతత్వంలో ఇవన్నీ కూడా ప్రకటమైనప్పుడు ఏకమారుగా ప్రకటము కాగలవు. అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఏకమారుగా ప్రకటమవుతాయి. అలా అయినప్పుడు ఈ విశుద్ధ చైతన్యం స్వాభావిక లక్షణాన్ని కొంత కోల్పోతుంది అన్నమాట. విశుద్ధ చైతన్య స్థితి అంటే కృష్ణ భక్తి భావనము అన్నది ఆదియందు నెలకొని ఉంటుంది. సృష్టి అనంతరమే చైతన్యము మలినపడిపోదు. భౌతికముగా మలినపడిన కొలది జీవుని చైతన్యము మరుగుపడుచుండును. విశుద్ధ చైతన్యమునందు మనుషుడు దేవదేవుణ్ణి కొద్దిగా తెలుసుకొనగలడు. పరిశుద్ధమును నిశ్చలమును అయినటువంటి జలమును సమస్తముగా స్పష్టముగా గాంచగలిగినట్లు విశుద్ధ చైతన్యమునందు మనుషుడు సమస్తమును యథారూపమున గాంచగలడు. అంటే
నీళ్లు పవిత్రంగా ఉన్నప్పుడు, ప్యూర్గా ఉన్నప్పుడు, నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు మనం నీళ్లలో ఏమి ఉన్నా కానీ పూర్తిగా చూడగలుగుతా ఉన్నాం. అదేవిధంగా విశుద్ధ చైతన్యంలో కనుక మనం ఉంటే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం, భగవంతుని మనం చూడగలుగుతాం. కానీ ఈ విశుద్ధ చైతన్య స్థితి అనేటువంటిది మొదట్లో ఎప్పుడు ఈ భౌతికమైనటువంటి మిగిలిన గుణాలన్నీ కలయడం అనేది మహతత్వంలో స్టార్ట్ కాక ముందు ఏదైతే విశుద్ధ చైతన్య స్థితి ఉంటుందో ఆ స్థితి కదలకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్లు అన్నమాట. ఆ స్థితిలో కనుక మనం వెళ్తే భగవంతుని ఈజీగా మనం దర్శనం చేసుకోగలుగుతాము అని చెప్పి. అతడు భగవానునే కాక తన స్వీయ అస్తిత్వమును సైతము గాంచగలడు. అంటే విశుద్ధ చైతన్యంలోకి వెళ్తే మనం మన అస్తిత్వాన్ని కూడా మనం తెలుసుకోగలం. అటువంటి చేతనాస్థితి మిగులు ప్రసన్నకరమైనది, పారదర్శకమైనది, శాంతిమయమైనది. ఆది యందు చైతన్యము ఆ రీతినే విశుద్ధమై ఉండును అయి ఉండును. అంటే ఎప్పుడైతే మళ్ళీ భౌతిక కల్మషాలతో కలుస్తూ ఉంటుందో అప్పుడు ఆ చైతన్యం అనేది పోతుంది అన్నమాట. మహత్తత్వాధి కుర్వాణా మహత్తత్వాది కుర్వాణా భగవద్వీర్య సంభవాత్ భగవద్వీర్య సంభవాత్ క్రియాశక్తి రహంకారా క్రియాశక్తి రహంకారా త్రివిధః సమపద్యతః త్రివిధః సమపద్యత క్రియాశక్తిర్ అహంకారస్ మనసచ్చేంద్రియాణంచ భూతానాం మహతామపి భూతానాం మహతామపి భగవానుని తేజము నుండి ఉద్భవించినట్టి మహతత్వము నుండి విద్యాహంకారము బయలువెళ్ళడం. అవి ప్రధానముగా సత్వరజస్తమో గుణములు అనే త్రిగుణములను కూడి ఉండదు. విద్యాహంకారము ఈ మూడు గుణముల నుండి మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, స్థూలాంశములు ఉత్పన్నమవును. సో స్థూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి వాటి నుంచి స్థూలమైనటువంటి అంశాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విద్యాహంకారము ఎప్పుడు వస్తుంది అనేటువంటి విద్యం చెప్పారు, మహతత్వం నుండి వస్తుంది విద్యాహంకారము. అది సత్వరజస్తమో గుణాలు అనేటువంటి త్రిగుణాలను కలవడం వల్ల వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. సో దాని నుంచి మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేటువంటి స్థూల ఇంద్రియాలు కూడా ఉత్పన్నమవుతాయి. ఆది యందు విశుద్ధ చైతన్యము నుండి మొదటి కల్మషము జనించినది అది ఏ విద్యాహంకారం. అంటే విశుద్ధ చైతన్యం అంటే ఇప్పుడు మిగిలినటువంటి గుణాలన్నీ రాకముందు ఓన్లీ విశుద్ధ చైతన్యం ఉంటుంది. అప్పుడు ఏంటిది, ఎందుకు అంటే అప్పుడు ఓన్లీ శుద్ధ సత్వగుణం ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే విద్యాహంకారం ఎప్పుడు వస్తుంది అంటే మిగిలినటువంటి గుణాలన్నిటి కూడా ఏర్పడడం వల్ల. వాస్తవమునకు జీవుడు సహజముకు కృష్ణభక్తి భావనా స్థితి ఎందే నెలకొని ఉండను, కానీ అతడు తటస్థముకు స్వతంత్రతను కలిగి ఉన్నందున శ్రీకృష్ణుని మరచును. ఆది యందు విశుద్ధ కృష్ణభక్తి భావన నెలకొని ఉన్నను తటస్థముకు స్వతంత్రపు దుర్వినియోగము వలన కృష్ణుని మరచుడే అవకాశము కలదు. నిజ జీవితమునందు అది ప్రదర్శితమగుటిచే ప్రదర్శితమగుచునే ఉన్నది. కృష్ణభక్తి భావన యందు వర్తించే వారు అకస్మాత్తుగా తమ మార్గమును మార్చుకుని సంఘటనలు ఎన్నియో కలవు. కనుకనే ఉపనిషత్తుల యందు ఆధ్యాత్మిక అనుభూతి మార్గము పదునైనటువంటి కత్తి మొనతో పోల్చబడేది. ఈ ఉదాహరణము మిగులు సమంజసముగా ఉన్నది. అంటే స్టార్టింగ్ లో మనం కృష్ణభక్తి భావనలోనే ఉన్నా కానీ, అంటే శుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడు, కానీ ఎప్పుడైతే మనకి మిగిలినటువంటి గుణాల కలయికతోటి మనం భగవంతుడిని మర్చిపోతాం అన్నమాట. సో అందుకని మనకు కూడా చాలా మంది కృష్ణభక్తి భావనలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా, కృష్ణభక్తి భావన నుంచి కూడా తప్పుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీద మిగిలినటువంటి గుణాల యొక్క ప్రభావం పెరగడం వల్ల. పదునైనటువంటి కత్తితో ఎవరైనను చక్కగా గడ్డము తీసుకునవచ్చును, కానీ ఆ పని నుండి అవధానము కొద్దిగా తప్పినంతనే కత్తిని సరిగ్గా వాడనందున వెంటనే చర్మము కోసుకొని పో. సో అంటే మనం చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట పదునైనటువంటి దాన్ని.
కనుక మనుజుడు విశుద్ధమగు కృష్ణ భక్తి భావనా స్థితికి అరుదించుటయే కాక అతి సావధానుడుగా అయి ఉండవలు. నిర్లక్ష్యము అన్నది పతనమునకు దారి తీయగలదు. విద్యాహంకారం వలనే ఆ పతనము కలుగు. స్వతంత్రం యొక్క దుర్వినియోగముల వలన విశుద్ధ చైతన్య స్థితి నుండి విద్యాహంకారము జనించగలదు. అంటే ఈ మనకున్నటువంటి సూక్ష్మ స్వతంత్రం ఏదైతే ఉందో దాన్ని పదునైనటువంటి కత్తిగా కంపేర్ చేస్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ పదునైన కత్తిని రెండు రకాలుగా వాడచ్చు అనమాట, ఒకటి మనకి లాభం కలిగే విధంగా, రెండు మనకి నష్టం కలిగే విధంగా. సో అదే విధంగా మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రాన్ని కూడా మనం సరిగా వాడుకుంటే మనం విశుద్ధ చైతన్యం నుంచి కృష్ణభక్తి భావనలోనే ఉన్న వాళ్ళం ఇటువైపు భౌతికం వైపుకి రాకుండా కృష్ణ భగవానుడి వైపుకి మనం వెళ్ళగలం. అదే మనం ఆ స్వతంత్రాన్ని కనుక సరిగా వాడుకోకపోతే మనం కృష్ణుడిని మర్చిపోయి భౌతిక భావంలోనే ఉండిపోతాం. విద్యాహంకారం వలనే ఆ పతనము కలుగు. స్వతంత్రం యొక్క దుర్వినియోగం వలన విశుద్ధ చైతన్య స్థితి నుండి విద్యాహంకారము జనించగలదు. ఏ విధముగా విశుద్ధ చైతన్యం నుండి విద్యాహంకారము జనించును అనే విషయమును గురించి మనము వాదింపజాలము. నిజమునకు అది సర్వదా సంభవమే కనుక ప్రతి ఒక్కరూ సావధానులుగా ఉండవలను. విద్యాహంకారమే సమస్తమగు భౌతిక కర్మలకు మూల సిద్ధాంతం. ఇక అట్టి కర్మల ప్రకృతి గుణముల యందు వనగూడు. కనుకనే విశుద్ధమగు కృష్ణ భక్తి భావన నుండి విడిపడినంతనే జీవుడు కర్మబంధనమున చిక్కుబడును. ఆ భౌతిక తాదాత్మ్యమే మనస్సు అనబడును. దాని నుండి అంతఃకరణలు ఇంద్రియములు ప్రకటమగును. సో ఎప్పుడైతే మనము ఈ ఈ యొక్క భౌతిక కర్మలకి స్టార్ట్ అయిపోతాయో అప్పుడు ఈ త్రిగుణాలలోనే మనం ఆ కర్మల్ని చేస్తూ ఉంటాం. ఈ విశుద్ధమైనటువంటి కృష్ణ భగవాను యొక్క భక్తి నుంచి మనం బయటపడిపోతాం. సో అలా బయటపడిపోవటం వల్ల మనం కర్మబంధనంలో చిక్కుబడిపోతాము అని చెప్తున్నాను. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. అర్థమైతుందా మాతాజీ? చాలా సైన్స్ లా అర్థమైతుంది ప్రభుజీ. అర్థమైతుంది, అర్థమవుతుందండి. కానీ చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. అసలు ఈ లాస్ట్ శ్లోకంలో బాగా చెప్పారు. అసలు శుద్ధ భక్తి నుంచి ఎట్లా వస్తాం అనేసి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అంటే స్లోగా ఎలా అవుతుందా, అంటే పాడైపోయే పిల్లల్ని బట్టి మనం అనుకుంటాం కదా. అది అసలు ఇది చదివితే చాలు ప్రభుజీ, పాడైపోకుండా అనిపిస్తుంది. వెరీ మీనింగ్ఫుల్. సో అందులో చెప్తున్నాడు సంకర్షుణ్ణి పూజించడం, మళ్ళీ అనిరుద్ధుణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి పూజించడం నుంచి బయటపడిపోతాం అనమాట. మనం వాళ్ళని పూజించడం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. స్లోగా ఎలా వచ్చేస్తున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నాకు ఇక్కడ శివుడు సర్వదా సంకర్షణ్ ధ్యానంలో సంలగ్నమైన చెప్పారు. అంటే శివుడు ఎప్పుడు విష్ణుమూర్తి యొక్క ధ్యానంలో ఉంటారు కదా, అది కాకుండా మళ్ళీ సంకర్షణి భక్తిగా శివుడు విష్ణుమూర్తి. ఇది నాకు సంకర్షణుడు అంటే భగవానుడే కదా మాతాజీ. విష్ణుమూర్తి పేరులో ఒక పేరు. హరే కృష్ణ. సంకర్షణ్ నుంచే విష్ణుమూర్తి వచ్చారు, అందుకని నాకు అర్థం కలుగుతుంది. ఇప్పుడు అర్థమైంది. అయితే సంకర్షణుడు భగవానుడే. అవును, సంకర్షణుడు అంటే మరి భగవంతుడే. ఆయన విస్తారాలే కదా మాతాజీ, ఈ వాసుదేవుడు సంకర్షణుడు. మీరు సర్పమునకు ప్రతీక అని కూడా చెప్పారు, అందుకే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. మాతాజీ సంకర్షణుడు అంటే బలరాముడు. ఓకే, ఆయన అంశే కదండి. ఆయన అంశే కదా, వింటున్నాం కదా. మనకి ఇప్పుడు భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ఆయన బలరాముడు గాను ఆయనే వచ్చారు, కృష్ణుడు గాను ఆయనే వచ్చారు. ఓకే, అంటే దాని అర్థం బలరాముడు సేవకుడుగా, కృష్ణుడు సేవింపబడేటువంటి వాడిగా వచ్చారు. అంటే ఇప్పుడు బలరాముడు స్థాయి వేరని కాదు, లేకపోతే బలరాముడు భగవంతుడు కాదు అని కాదు, బలరాముడు కూడా భగవంతుడు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్. కృష్ణ ప్రభుజీ చెప్పండి. మాతాజీ బలరాముడు శేషుడు అని విన్నాను ప్రభుజీ, మరి అది కరెక్టా కాదా నాకు తెలియదు. ఆదిశేషుడు ఆయనే కదా, సంకర్షణుడు అన్నా ఆదిశేషు అన్నా బలరాముడు అన్నా ఒకటే. అదే అదే, మీరు ఇప్పుడు బలరాముడు అన్నా కృష్ణుడు అన్నా ఇద్దరు ఒకటే అని చెప్పారు కదా, అందుకని ఆయన విస్తారాలి మాతాజీ. ఆయనే విస్తరించారు అలా, బలరాముడుగా సంకర్షణుడుగా అలా ఆయన విస్తరించారు. మరి ఆదిశేషు ప్రభుజీ
మాతాజీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా మాతాజీ కృష్ణుడి నుంచి ఎలా వచ్చాయి అని, ఎలా ఎలా మొత్తం విస్తారాలు వచ్చాయి అనేటువంటి విషయం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో ఎలా అంటే కృష్ణుడి నుంచి ఫస్ట్ బలరాముడు, సో బలరాముడి నుంచి నలుగు ఈ నాలుగు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ చతుర్వ్యూహం అంటారు. ఓకే, ఈ వీటి నుంచి మళ్ళీ కారణోదక సాయి, కారణోదక సాయి నుంచి మళ్ళీ మళ్ళీ చతుర్వ్యూహం, మళ్ళీ అనిరుద్ధ, మళ్ళీ వాసుదేవ బలరామ సంకర్షణ ప్రద్యుమ్న, మళ్ళీ ఆ తర్వాత గర్భోదక సాయి. ఫస్ట్ క్యాంటోలో కూడా ఇవే వస్తాయి ప్రభుజీ. ఫస్ట్ ది కూడా ఈ మధ్య విన్నాం కదా, అది ఎవ్రీ వీక్ లో వచ్చేది. ఆయన ఫస్ట్ చతుర్వ్యూహాలు, తర్వాత ఏ వచ్చాయి అవన్నీ మొత్తం ఆ 16వి చెప్తారు ఆయన. మనం చదువుతాం కదా మనం అష్టావత్ర అన్నప్పుడు, ఆయన ఆ రోజు కూడా చాలా బాగా చెప్పారు. అసలు ఫస్ట్